కీలక గ్రహాల యొక్క అనుకూలత ధన త్రయోదశ నాడు అద్భుతాలు చూడబోతూ ఉన్నారు. ఈ నెల 29 లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే ధన్తేరస్ రోజున కొన్ని శుభగ్రహాలు దిగ్బలం పడుతూ ఉన్నందున ఆ రోజు నుంచి నవంబర్ 7 వరకు ధనయోగాలు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, తుల, వృశ్చిక, మకర రాశుల వారి ధనాదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ నెల నవంబర్ 7 వరకు కూడా ధనయోగాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఈ రాశుల వారికి కనిపిస్తూ ఉంది. వృషభం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి ధనాదాయం బాగా పెరుగుతుంది. గురువు, రవి, కుజుడు, శుక్రుడు, చంద్రుడు, శనీశ్వరుడు అనుకూలతల వల్ల ఆదాయం బాగా పెరిగి ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. వృషభ రాశి వారు, ఈ రాశిలో ధనకారకుడు రాభస్థానాధిపతి అయిన గురువు సంచారం చేయటం వలన వక్రించడం వల్ల అప్రయత్న ధనలాభానికి బాగా అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా కొద్ది ప్రయత్నంతోనే వీరి యొక్క మనసులో ఆర్థిక సంబంధమైన కోరికలను నెరవేరే అవకాశం ఉంది. ప్రముఖుల యొక్క పరిచయాల వల్ల ఉద్యోగంలో బాగా పైకి ఎదగటం, వృత్తి వ్యాపారాలు లాభాలు బాటు పట్టడం వంటివి జరుగుతాయి. రావాల్సిన డబ్బంతా చేతికందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారు, ఈ రాశికి 4వ స్థానంలో ధనాధిపతి చంద్రుడి సంచారం వల్ల ధనాభివృద్ధి బాగా అవకాశం ఉంది. రాశ్యాధిపతి బుధుడు అనుకూలంగా ఉన్నందున ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. పెద్ద ఎత్తున వస్త్ర ఆభరణాలు కొనే అవకాశం ఉంది. ఇల్లు, వాహనాలు సమకూర్చే ప్రయత్నాలు చేస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ మీద పలుపు చేయడానికి కూడా అవకాశం ఉంది. మనసులను కోరికలు నెరవేరుతాయి. సింహరాశి వారి రాశికి 7వ శని చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల 2 విధాలైన దిగ్బల యోగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా సంపద బాగా వృద్ధి చెందుతుంది. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాబడి అంచనాల నుంచి పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము చేతకందుతుంది. తులారాశి, ఈ రాశిలో బుధ సంచారం వల్ల దశమ స్థానంలో కొద్ది సంచారం వల్ల ఈ రాశికి దిగ్బల యోగం ఏర్పడింది. దీనివల్ల ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేజిక్కించుకుంటారు. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. గృహ వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగపరంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశి వారు, ఈ రాశికి శుక్రుడు ప్రవేశించడంతో పాటు దాని 7వ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ రాశి వారికి మహాభాగ్య యోగం ఏర్పడుతుంది. 2 శుభయోగాలు గ్రహాలు గురు శుక్రులు పరస్పర వీక్షించడం వల్ల వీరికి తప్పకుండా అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. రావాల్సిన సొమ్ముతో పాటు బాకీలు వసూలవుతాయి. మకర రాశి, ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడుతుంది. లాభస్థానంలో శుక్రుడు ప్రవేశం వల్ల అపార ధనలాభానికి అవకాశం ఉంది. ఆదాయపరంగా చేపట్టే ప్రతి ప్రయత్నము విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.